చందమామ కథ బ్రహ్మదేవుడి పాటలు. వెనుకటికి ఒక విద్యావంతుడైన బ్రాహ్మడుండేవాడు. అతని దగ్గర ఒక శిష్యుడుండేవాడు. ఈ శిష్యుడు చాలా చురుకైనవాడు. గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకోవటమే కాక గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. ఇలా ఉండగా గురువుగారి భార్య గర్భిణిగా ఉండి ప్రసవం అవుతున్నది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురిటిగది బయట కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురిటిగదిలోకి వెళ్ళబోయాడు. ఎవరికీ కనిపించని బ్రహ్మను శిష్యుడు చూడగలిగాడు, కానీ గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తోంది అన్నాడు శిష్యుడు. అందుకనే నేను లోపలికి వెళ్తున్నాను. భూమి మీద పడక ముందే నేను ఆ బిడ్డనొసట వ్రాత వ్రాయాలి. నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మ. ఏమని వ్రాస్తావు? చెబితే గాని లోపలికి పోనివ్వను. నువ్వు బ్రహ్మవైతే నాకెక్కువ లేదు అన్నాడు శిష్యుడు. నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదు. అంతేగాక నా వ్రాత ఎవరికీ ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు మొండిగా. ఏమి వ్రాస్తానో నీకు చెప్పగలను, కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే తల పగిలి చస్తావు అని బ్రహ్మ శిష్యుణ్ణి భయపెట్టాడు. నాకదంతా తెలీదు. నువ్వు వ్రాసే వ్రాత ఏమిటో చెప్పి మరీ లోపలికెళ్ళు అన్నాడు శిష్యుడు. అయితే విను, ఈ సంగతి ఎవరికన్నా చెప్పావా నీ తల బ్రద్దలవుతుంది. మీ గురువుగారి భార్యకు మగపిల్లాడు పుట్టబోతున్నాడు. బతికి ఉన్నంతకాలము వాడికి మూటెడు ధాన్యము, ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ. అంత దరిద్రమా? ఒకరికి పెట్టుకునేటందుకు చేసుకునేటందుకు కూడా లేదా అన్నాడు శిష్యుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత నేనేం చేయను అన్నాడు బ్రహ్మ. పోని అవైనా తీయకుండగా ఉంటాయా అన్నాడు శిష్యుడు. తీయకుండా ఉంటాయి అంటూ బ్రహ్మ పురిటిగదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి పురిటిగదిలో నుంచి పుట్టిన పిల్లవాడి ఏడుపు వినిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్ళీ కనటానికి సిద్ధంగా ఉంది. గురువుగారు ఎప్పటిలాగే తీర్థయాత్రలు చేస్తున్నాడు. శిష్యుడు మటుకు యథాప్రకారం పురిటిగది బయట కాపలా ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. శిష్యుణ్ణి చూశాడు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఉన్నాను స్వామి. ఈసారి ఏం పిల్ల, మీరేమి వ్రాత వ్రాయబోతున్నారు అని అడిగాడు శిష్యుడు. అదంతా నీకు అనవసరం, నన్ను లోపలికి పోని అన్నాడు బ్రహ్మ. చెప్పందే లోపలికి పోవటానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు. చేసేది లేక బ్రహ్మ చెప్పేశాడు. ఈసారి ఆడపిల్ల, దానికి పెళ్లి గీత లేదు. రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం మాత్రం వచ్చి తిరిగిపోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ. శిష్యుడికి చెప్పరాని కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? బ్రహ్మరాతకు అడ్డం ఏముంది? ఈ సంగతి ఎవరితోనైనా చెబితివా నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. అది జరిగిన కొద్ది కాలానికే శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైనాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. శిష్యుడికి ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు బ్రహ్మ రాసిన రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది. దానికేదైనా ప్రతిక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ బ్రహ్మవ్రాతకు తిరుగు చేయటం ఎట్లా? ఆ వ్రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ విచారిస్తుండేవాడు. ఇలా విచారిస్తూ పోగా శిష్యుడికొక గొప్ప ఆలోచన తట్టింది. అతను వెంటనే గురువుగారి గ్రామానికి ప్రయాణం కట్టాడు. గురువుగారు ఆయన భార్య చనిపోయి కొద్ది కాలం అయింది. గురువుగారి అబ్బాయికి వివాహమైంది. అతను పౌరోహిత్యం చేస్తూ పొలం చూసుకుంటున్నాడు. ఎంత కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా బ్రహ్మవ్రాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో మూటడి గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లకు యుక్త వయస్సు వచ్చింది. కానీ ఆమెకింకా సంబంధం కుదరలేదు. ఎంతమందో వచ్చి చూసిపోతారు, కానీ ఒక్కరూ పెళ్ళాడరు. ఆ పిల్లకు పెళ్లి కానందుకు వదిన రోజు ఆ పిల్లను తిట్టుతూ ఉన్నది. ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా ఉంది. శిష్యుడు ఆ ఇద్దరికీ తాను ఆలోచించిన సలహాలు చెప్పేశాడు. గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు. నువ్వు డబ్బుకేమీ విచారించకు,
నీ దారిద్ర్యం చూసి భయపడకు. నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చేసేయి. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక్క గింజ కూడా మిగిల్చకు. దొడ్లో ఆవును కూడా ఉంచకు. ఎవరికైనా విక్రయించు. అమ్ముడు పోకపోతే దానం చేసేయి. నీకేమీ నష్టం ఉండదు. దానికి గురువు కొడుకు భయపడి, అసలే నాది బీద సంసారం, ఇలా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోమా అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్టు చెయ్యి. చాతనైతే రోజూ నేను చెప్పినట్టే చెయ్యి. నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావలిస్తే నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు. శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకు కావలసిన గింజలు మాత్రం ఉంచుకొని మిగతావి వండించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు. ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ రోజు సాయంకాలం ఆవును బజారుకు పట్టుకెళ్ళి గురువుగారి అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మర్నాడు పొద్దుటికల్లా గురువుగారి కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊర్లో ఒక పెద్ద భాగ్యవంతుడు చనిపోయాడు. ఆయనకు చినకర్మ చేయాలట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక మూట బియ్యము, ఒక గోవు దానము దొరికింది. ఆ సాయంత్రం అతను బియ్యం పంచిపెట్టి ఆవును అమ్మివేశాడు. మర్నాటి ఉదయానికి ఇంకొక కబురు. ఒక ముసలమ్మ చచ్చిపోయిందని వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటెడు బియ్యము, గోదానము ఇచ్చారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు. కానీ మధ్యాహ్నమయ్యే వరకు దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది. ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారి అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యపు మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుక్కు సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురుకు కూడా సలహా ఇచ్చాడు. అమ్మ, నీకు పెళ్లి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్టుగా చేయి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నిన్ను చూడవచ్చేవారు ఉత్త చేతులతో వస్తే కనబడవద్దు. ఒక పట్టు చీరే, ఒక పట్టు రవికే, బంగారపు వడ్డానము, కంటే నాగరము, పసుపు కుంకుమ తెస్తేనే కనబడతానను. నన్ను ఊరకనే కూడా చేసుకొని వారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడటానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులు అలా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక చీర, రవికే, వడ్డానము, కంటే నాగరము, పసుపు, కుంకుమ తెస్తేనే గాని కనబడనని కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళు అదే పోకపోయారు. ఆ సాయంత్రం వరకు మళ్ళీ ఎవ్వరూ రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. అవి ఆ పిల్లకు ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషే వచ్చి చీరలు, నగలు ఇచ్చి పిల్లను చూసి పోతున్నాడు. గురువుగారి అమ్మాయి కూడా ఇక పెళ్లి కాలేదని దిగులు పడలేదు. ఆ పిల్ల వదినే రోజు దొరికే నగలు, నాణాలు ఇంట్లో వేసుకొని మురుసుకుంటున్నది. శిష్యుడు 1 నెల రోజులున్నాడు. అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరి సమస్యలు పరిష్కారమయ్యి వాళ్ళ ఇద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకొని శిష్యుడు తొలికోడి కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రామానికి ప్రయాణమైనాడు. తెల్లవారటానికింకా 2 గంటలున్నది. కానీ వెన్నెల ఉండటం వల్ల దారి చక్కగా తెలుస్తున్నది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు. ఒక భుజాన పెద్ద బియ్యం మూట, రెండో చేతిలో నగల మూట పట్టుకున్నాడు. ఒక ఆవును పలుపుకు కట్టి తెస్తున్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడేనని శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకెన్ని పాటలు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, వాళ్ల కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు నవ్వుతూ. ఇది వాళ్ల కర్మ కాదోయి, నా కర్మ. నాకు ఒక్క పని చేసుకోవడానికి తీరిక చిక్కడం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెరిపివేయకూడదు అన్నాడు శిష్యుడు. చెరపటం ఎలాగా, కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టిందల్లా బంగారమైంది.
గురువుగారి అమ్మాయికి మంచి మొగుడు దొరికాడు. కథ సమాప్తం.